ఇక సీఎం జగన్ బస్ యాత్ర క్లైమాక్స్ కి చేరుకుంది. నేటితో ముగియనుంది మేమంతా సిద్ధం బస్ యాత్ర. ఇవాళ వైసీపీలో చేరిన పలువురు ఇతర పార్టీ నేతలతో ఆయన మాట్లాడి పార్టీలోకి ఆహ్వానించారు. కండువా కప్పి స్వాగతం పలికారు. ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లా మడపాన్ దగ్గర కొనసాగుతుంది ఈ యాత్ర. మార్చి 27న కడప జిల్లా ఇడుపులపాయ నుంచి ప్రారంభమైన బస్ యాత్ర ఇవాళ శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో ముగింపు పలకబోతోంది. ఈ రోజుతో కలిపి 2100 కిలోమీటర్ల మేర బస్ యాత్ర కొనసాగింది. అయితే మొత్తం 86 నియోజకవర్గాల్లో పర్యటించిన సీఎం జగన్ ఇప్పటి వరకు 15 బహిరంగ సభలు, 6 ప్రత్యేక సమావేశాలు, 9 చోట్ల భారీ రోడ్ షోలు నిర్వహించారు. ఇక ఇవాళ అక్కవరంలో 16వ సభలో పాల్గొననున్నారు జగన్. అక్కవరంలో సభ తర్వాత తాడేపల్లికి వెళ్తారు సీఎం జగన్. రేపు పులివెందులలో ఆయన నామినేషన్ వేయనున్నారు. వైసీపీలోకి చేరికలు కొనసాగుతున్నాయి. పలువురు టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు జగన్. రణస్థలం ఎంపీటీసీ మజ్జి గౌరీ, టీడీపీ ఉపాధ్యక్షుడు మజ్జి రమేష్, రణస్థలం మండలం మాజీ ఎంపీపీ గొర్లి విజయ్ కుమార్, సీనియర్ నేత రామారావు వైసీపీలో చేరారు. సీఎం జగన్ బస్ యాత్ర శ్రీకాకుళం జిల్లాలో కొనసాగుతుంది. ఇవాళ అక్కివలస నుంచి మొదలైన యాత్ర ఎచ్చెర్ల, శ్రీకాకుళం బైపాస్, సింగుపురం, కోటబొమ్మాళి, పరశురాంపురం మీదుగా సాగనుంది యాత్ర. అయితే ఇవాళ సాయంత్రం అక్కవరం చేరుకుని బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగించనున్నారు. అనంతరం అక్కవరం హెలిప్యాడ్ నుంచి విశాఖ ఎయిర్పోర్ట్ కి చేరుకుని అక్కడి నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్ కి చేరుకుంటారు. రోడ్డు మార్గాన తాడేపల్లిలో ఉన్నటువంటి సీఎం ఆఫీస్ కి చేరుకోనున్నారు ముఖ్యమంత్రి. రేపు పులివెందుల అభ్యర్థిగా నామినేషన్ వేస్తారు జగన్మోహన్ రెడ్డి. పులివెందుల బహిరంగ సభ ద్వారా మరో విడత ఎన్నికల ప్రచారానికి ఆయన శ్రీకారం చుట్టనున్నారు. సిద్ధం, మేమంతా సిద్ధం తరహాలోనే అంతకు మించి అన్నట్టు ప్రచారాన్ని పరుగులు పెట్టించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు జగన్. ప్రతిరోజు 3 నుంచి 4 సభల్లో పాల్గొంటారని తెలుస్తోంది. మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉందా లేదా అన్నది మాత్రమే ఆలోచన చేయండి. మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికులుగా మీరే నిలవండి అని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నా. చేసిన మారాజన్న కొడుకుర జగను. కోటబొమ్మాళి మండలం పరశురాంపురం జంక్షన్ వద్దకు చేరుకుంది ఈ బస్ యాత్ర. పరశురాంపురం జంక్షన్ వద్ద జాతీయ రహదారి పక్కన ఏర్పాటు చేసినటువంటి తాత్కాలిక షెల్టర్ లో సీఎం లంచ్ విరామం తీసుకోనున్నారు. మధ్యాహ్నం 4 గంటల వరకు కూడా ఆయన ఇక్కడే స్టే చేయనున్నారు.